వెహికల్స్ ని పెట్టి నన్ను తరలించేంత కర్మ మీకేం పట్టిందని అడుగుతున్నాను నేను. నేను ఏంత అత్యాచారం చేశాను, ఏమంత దోపిడీ చేశాను, నేను చేస్తున్నటువంటి తప్పులేంటో ఈ సమాజానికి సంఘానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరేదో వనజాక్షి గారిని జుట్టు పట్టుకుని లాగారు, కాలుతో తన్నారు, ఆమెను ఏదో చేసేశారు అని ఆమె ఇప్పుడు మీడియా ముందు చెప్పుకోవాలా? మీరు జగన్ గారు చెప్తుందని తప్ప మీరు అలాంటి మాటలు 2018లో ఎవడో ఆ కేసు తీసేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? మీరు ఈ రోజున ఇప్పుడు కూడా ఆ కేసు ఓపెన్ చేయడానికి 164 చేపించడానికి మీరు తపస్సు చేస్తున్నారు. చేసుకోండి, నేనేం బాధపడను, నాకేమీ భయం లేదు, బాధ కూడా లేదు. తప్పు చేసిన వాడికి భయపడతాడు ఎవడైనా, నేను ఎప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం, తల దించాల్సినటువంటి అవసరం, తల దించుకుని బ్రతకాల్సినటువంటి అవసరం ఈ చరిత్రలో రాకోకుండా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటాను. ఎందుకనంటే నేనేమి అక్రమార్జన చేయలా, నేను దుర్మార్గం చేయలా, నేను ప్రతిదీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పోరాటం చేస్తుంటే నాకు అధికారం ఉన్నా లేకపోయినా నన్ను అణగదొక్కడానికి కొంతమంది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు, అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ల ప్రాపకం కోసం నా సొంత పార్టీ వాళ్ళు కూడా నా రాజకీయంగా నా ఎదుగుదలని వార్వలేక నాకు పొగబెడదామని ప్రయత్నంలో భాగమే ఇన్ని కేసులు వచ్చినాయి. కేసులు నా మీద లేవని నేను చెప్తున్నా మీతో. అవన్నీ కూడా వివిధ స్థాయిలో న్యాయస్థానంలో కొట్టివేయబడినవి. కొన్ని వివిధ స్థాయిలో మీరు అభియోగాలు నమోదు చేయలేక, కేసులు నిలబడక, రుజువులు లేక, సాక్షులు రాక మీకు మీరుగా క్లోజ్ చేసినటువంటి కేసులు అవి, వాటిని బూసిగా చూపిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 60-93 నెంబర్ కొట్టి ఆయన్ని కూడా పబ్లిసిటీ చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నా, కానీ నా మీద ఎందుకు డీజీపీ గారు నీకంత ప్రేమ? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చింతమనేని ప్రభాకర్ కన్నా దోపిడీదారుడు ఎవడో నీకు దొరకలేదని బకరాగాన్ని నేనే ఒక్కడనే దొరికానా నీకు డీజీపీ గారు అని అడుగుతున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా నీకు ఏ రోజు ఆ రోజు నీకు నిన్ను బీకేసి ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు లాగా ఇంకొక నివుడి తెస్తాడో జగన్ అనేటువంటి భయం నిన్ను వెంటాడుతూ మమ్మల్ని వేధిస్తున్నావు అని చెప్పి మేము అనుకుంటున్నాం. నీకు అవసరం వచ్చినప్పుడు కొల్లు రవీంద్రనో, నీకు అవసరం వచ్చినప్పుడు లక్ష్మీనారాయణో, నీకు అవసరం వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి.